కానీ నిరంజన్ రెడ్డి సార్ అయితే ఏడగనబల్లే. మరి ఆయన కొంచెం సోచాయించి మళ్ళీ హైకోర్టు మొట్టకాయో ప్రతిపక్షాలు విమర్శలు చేసి వాటిని ఇంత జరిగిందని గవాలు చెప్పడమో లేకపోతే ఎవరో కోర్టుకు వెళ్ళి పిటిషన్ వేసేదాకా ఎదురు చూడదు అనుకుంటున్నా అన్నం తినేటోళ్ళు అయితే. మరి వాళ్ళు అన్నమే తింటారు కాబట్టి ఎదురు చూడకుండా ఈసారి పంట నష్టానికి అయితే ఆదుకుంటారని చూద్దాం. మోగిన నగర అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికకు సంబంధించి అంత మస్తుంది, ఎవరు గెలుస్తారా ఎవరు గెలుస్తారా అని మస్తు ఎదురు చూస్తున్నాం. కానీ ఓ రేవంత్ రెడ్డి సార్ ఈ గొడవలన్నీ తర్వాత వచ్చేసింది, ఇంకా నెల రోజులు కూడా గడువు లేదు, ముందు ఎవరు అభ్యర్థి అనేది గోల్లో పడు, ఒకసారి సీనియర్లతో కూసో మీ ఇంటి యుద్ధాన్ని ఆపి జర కూసోని సోచాయించి ఇక్కడ అభ్యర్థిని అయితే చెప్పండి. ఇప్పటిదాకా అభ్యర్థి రాలేదని పాపం ఆడున్న కాంగ్రెస్ వాళ్ళంతా తలబట్టుకున్నారు. ఆల్రెడీ కోవర్టు కౌశిక్ రెడ్డిగా దీనికి సంబంధించి అందరికీ ఏదో ముచ్చట్లు చెప్తూనే ఉంటుంటాడు చూసుకో, లేకపోతే ఇంకా ఇటు ఎమ్మెల్సీ లేదని చిన్నగా జంపు జిల్లా అని లాస్ట్ టైంలో మళ్ళీ కౌశిక్ రెడ్డిని అనౌన్స్ చేసి కాంగ్రెస్లోకి తీసుకుంటావో ఏం పాడో, మరి ఏం జరుగుద్దో నీ ఉద్దేశం ఏందో బయటకు రావట్లేదు. కానీ రేవంత్ రెడ్డి సార్ ముందైతే అక్కడ ఎవరు అభ్యర్థి అనేది అయితే ముందు చెప్పు.